అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండల అడవి బ్రాహ్మణపల్లి తాండా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గెలిచిన కుల్లాయప్ప నాయక్ మాట్లాడుతూ మా గ్రామాన్ని మంచి అభివృద్ధి బాటలో నడిపిస్తానని అదే విధంగా కరోనా వ్యాధి దేశవ్యాప్తంగా రెండోసారి కరోనా వస్తున్నందున ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి శానిటైజర్ వాడాలి భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు మోహన్ రెడ్డి అన్న ఇచ్చిన పథకాలు అమ్మఒడి విద్యా దీవెన రైతు భరోసా అయితేనేమి ఇలా ప్రతి పెన్షన్లు అయితేనేమి ప్రతి విషయంలో సంక్షేమ పథకాలు ప్రతి పథకాలు బాగా వస్తున్నాయి బాగా చేస్తున్నారు గత ప్రభుత్వంలోనే ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం కొన్ని ప్రభుత్వం చేస్తుంది కొన్ని గత ప్రభుత్వంలో పెన్షన్ తీసుకోవాలంటే రెండు మూడు రోజులు వారాలుగా పట్టేది కానీ మన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి నెల 1వ తారీఖు 10 గంటల లోపే డోర్ టు డోర్ అప్పాదాతలకు వికలాంగులకు పెన్షన్లు ప్రతి నెల పెన్షన్లు అందుతున్నాయి ఈ పెన్షన్ ఎలా అందుతుందంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు వాలంటరీ వ్యవస్థ పెట్టడం చాలా గొప్ప విషయము ఈ వ్యవస్థ ద్వారా అప్పాదాతలు అయితే ఎవ్వరు కూడా బాధపడకుండా ప్రతి నెల పెన్షన్ తీసుకుంటున్నారు బాగుంది ఈ వ్యవస్థ చాలా బాగా ఉంది మొట్టమొదటిసారిగా ఏ ప్రభుత్వం చేయలేని పని మన జగన్మోహన్ రెడ్డి అన్న ప్రభుత్వం చేసింది ప్రతి నూతన పంచాయ గిరిజన 500 కుటుంబాలు ఉన్న గిరిజన తాండాలను గుర్తించి వారిని సపరేట్ పంచాయతీ చేయడం ఇది చాలా సంతోషదాయకంగా ఉంది ఇప్పటిదాకా మాకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా మాకు ఇప్పటిదాకా మా పంచాయతీ డివైడ్ కాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి మాకు పంచాయతీ డివైడ్ అయింది చాలా సంతోషంగా ఉంది మాకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సార్ కనుక మాకు సహాయ సహకారాలు చాలా అందిస్తున్నారు ఎప్పటికప్పుడు మేము విషయాలు మా సమస్యలు చెప్పడము సార్ మాకు మళ్ళీ మాకు గుడ్ మార్నింగ్ రాగడం కార్యక్రమంలో బాగా స్పందిస్తున్నాడు అలా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నాడు మంచి సహాయ సహకారాలు అందిస్తూ బాగా చేస్తున్నాడు అలాగే మాకు మా తాండాలోకి అభివృద్ధి పంచే అభివృద్ధి బాగా చేస్తామని చెప్పేసి ఒక వీధి లైట్లు అయితే లేని ఒక వీధి సిసి రోడ్లు అయితేనేమి వాటర్ ఫెసిలిటీ అయితే ఏమి అన్ని ప్రతి ఒక్క సైడ్ కావాలి ప్రతి ఒక్కటి బాగా అభివృద్ధి చేస్తానని చెప్పేసి కోరుకున్నాను ఇప్పటిదాకా ఏ ప్రభుత్వంలోని చేయలేని పని ఈ ప్రభుత్వం ప్రతి గ్రామంలోనూ సచివాలయం పెట్టడం చాలా మంచి పని అది